కొండాగట్టు అంజన్న పాదాల నుంచి జనయాత్ర మొదలుపెట్టాడు జనసేన అధినేత పవన్. ఇంతవరకు బాగానే ఉన్నా పవన్ తన భార్యను కూడా కొండాగట్టుకు తీసుకురావడం పలువురిని ఆశ్చర్యపరిచింది. అటు ఫ్యాన్స్ని అలాగే తటస్థంగా ఉండే ప్రజలను ఆకర్షించడానికి పవన్ ఈ పని చేసినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పవన్ వైవాహిక జీవితం మీద, అతని పెళ్లిళ్ల మీద ఎప్పటినుంచో తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయంలో పవన్ ఏమీ చెప్పలేకపోతున్నారు కూడా. ఈ విషయంలో ఎట్టకేలకు పవన్ ఓపెన్ అయినట్లు తెలుస్తోంది. కొండాగట్టు యాత్ర ప్రారంభం సందర్భంగా ఫ్యామిలీని బయటకు తీసుకొచ్చి సంప్రదాయాల్ని గౌరవిస్తున్నా అన్న భావన అందరిలో కలిగించే ప్రయత్నం చేశాడు పవన్. ఇందుకోసం పవన్ క్యాంప్ లో కసరత్తు కూడా జరిగినట్లు తెలుస్తోంది. భార్య అన్నా లెజ్నోవాను కెమెరాల ముందుకు తీసుకువచ్చి చర్చ్లో సతీ సమేతంగా ప్రార్థనలు చేసిన పవన్ భార్య చేతుల మీదుగా తిలకం దిద్దించుకొని బాబు వైఎస్ పాటించిన సంప్రదాయ శైలిని ఫాలో కావడంతో రెండు రకాల లబ్ధి పొందాలన్న పవన్ స్ట్రాటజీ బాగా పండిందని అంటున్నారు. ఇక పవన్ తెలంగాణ యాత్ర కేసీఆర్ కి లబ్ధి చేకూర్చడానికే అని విమర్శలు మొదలయ్యాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంక్ చీల్చడం తప్ప పవన్ చేసేదేమీ లేదని వార్తలు వస్తున్నాయి.